హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గార్డెన్ అప్డేట్స్, మన ట్రెలిస్లు, ట్రెలిస్కి ఎక్కడ ఎంత దూరంలో పెట్టుకోవాలి అని ఒకసారి చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి చూపిద్దాము. అలాగే గార్డెన్ అప్డేట్స్ కూడా అని చెప్పి చెప్తున్నాను, చూపిస్తున్నాను. వెల్కమ్ టు తృప్తి సాటిస్ఫాక్షన్ బై యువర్ క్రేజీ గార్డెనర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి, పోయినసారి జాస్మిన్ చూపించినప్పుడు ఎంత దారుణంగా ఉందో కదా, నాకే అసలు మళ్ళీ వస్తాయా లేవా అన్నట్లున్నాయి. చక్కగా బాగా వచ్చేసి మంచి మంచి మొగ్గలతో వెరీ సూన్ మీకు చెట్టు మంచి పూలతో చూపిస్తాను. ఇప్పటికైతే నేను వాటికి ఏ ఫుడ్ ఏది ఇవ్వలేదు, వెరీ సూన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం బిజీగా ఉండి వాటికి ఫుడ్ కూడా ఇవ్వకపోయినా చూడండి ఎంత చక్కగా ఎంత బాగా పూసేస్తున్నాయో. ఇది చెమేలి, చెమేలి కూడా ఆల్రెడీ పూసేస్తున్నాయి. సో చెమేలి మనకి ఇంకా ఒక జాస్మిన్లు, మల్లెపూలు కూడా ఆల్రెడీ చాలా పూస్తున్నాయి. బట్ బలం లేక ఎండ లేక పూలు చిన్న చిన్నగా. ఇదేమో ఎర్ర గన్నేరు, ఇదేమో పింక్ గన్నేరు. సో అన్నీ అసలు మెల్లమెల్లగా కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి. అసలు రోజెస్ అయితే అప్పుడు చెప్పాను కదండి, ఆ సైడ్కి పెట్టినవి అయితే ఎంత బాగా పూస్తున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇది ఒక ట్రెలిస్. దీనికి వచ్చేసి మనం ఇక్కడ ఒక సైడు బీరపాదు, ఇది ఇది ఫెన్స్, ఫెన్స్కి ఒక సైడు నేతి బీర, ఇంకొక సైడు ఇంకొకటి నేగుతి బీర, ఇలా అన్నీ ఒక్కొక్క సైడ్కి పెద్ద ఉన్న పెద్ద ఫెన్స్కి నేను మూడు పాదులు వేసాను. సో ఇవన్నీ కరివేపాకు చెట్లు, చూడండి ఎంత బాగా ఆల్రెడీ లస్సీగా వచ్చేస్తున్నాయో. సో ఇవి నా కరివేపాకు చెట్టు అప్డేట్లు అనమాట. అలాగే ఏమో చిన్న చిన్న అన్ప్లాన్డ్గా ఇదేమో మొత్తం కరివేపాకు అసలు ఎండిపోయిందా, ఇది రాదేమో అని అనుకున్న కొమ్మలాంటున్న చెట్టుకి చూడండి ఎంత బాగా చిగుర్లు వచ్చేస్తున్నాయో. ఈ చింత చెట్టు, చింత చెట్టు కూడా ఇది ఒక ఫ్రెండ్కి ఇచ్చిన గిఫ్ట్ మాకు. సో ఎవరన్నా నా చింత చెట్లు కూడా ఉన్నాయి, బట్ ఈ చింత చెట్టు చూడండి ఎంత బాగుందో. దీన్ని చూస్తుంటే అది ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. సో ఏమో చిన్న చిన్న బచ్చలు కానీ, చిన్న చిన్నకి ఏమన్నా ట్రెలిస్లు, ఏమన్నా చిన్న చిన్నగా ప్లాన్ చేసుకోవడానికి, చిన్న ట్రెలిస్లు ఏదన్నా వేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో అలాగే ఇవన్నీ ఆనియన్ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి కదా, ఆనియన్ ఫ్లవర్స్. ఇది లాస్ట్ స్ప్రింగ్లో వేసింది నేను ఆనియన్స్, బట్ అవి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. నేను మధ్యలో కొయ్యలేదు, కొయ్యకపోతే ఇంకవన్నీ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మెంతి కూర, చుక్క కూర, అన్ని ఆకుకూరలు ఉన్నాయి. దీనికి రెండు ఫెన్సులు ఉన్నాయి. ఒక ఫెన్స్ వేపేమో బీరకాయ వేసాను, ఇంకొక ఫెన్స్ ఏమో బీన్స్ వెరైటీస్ వేసాను. సో మీకు వచ్చినాక అవి అప్డేట్స్ చూపిస్తాను. చూడండి అక్కడ బీర వేసాను, సో ఆ టైప్ ఏమో ఒక బీన్స్ వెరైటీ వేసాను, ఇంకొక వచ్చేటప్పటికి అక్కడ ఇంకో బీన్స్ వెరైటీ వేసాను. ఆ పందిరికి రెండు బీన్స్ వెరైటీలు పాకిద్దామని, ఈ బీన్స్కి బీరకాయ ఏమో మీకు తెలుసు కదా బాగా పాకిపోతుంది, అందుకని ఒకటే పాకిద్దామని. అలాగే మన జామ చెట్టు దీనవస్థలో ఉన్నది, అసలు కొమ్మలు ఉన్నాయి, బతుకుతుందా అన్న దాంట్లో నుంచి కూడా చక్కగా చిగుర్లు వచ్చి వస్తున్నాయి. ఇది మన బీర అదర్ సైడ్ ఆఫ్ ఫెన్స్. ఇంకొక సైడ్ ఆఫ్ ఫెన్స్కి అటే ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఇంకొక ఫెన్స్కి, ఈ మొత్తం ఇంత బారు ఫెన్స్కి నేను మూడే పాదులు ప్లాన్ చేశానండి. సో అవి కూడా బాగా ఎక్స్టెన్సివ్గా పాదే మన నేతి బీరకాయ, బీరకాయ ఇలాంటివి ప్లాన్ చేసుకున్నాం. దీనికి వచ్చేటప్పటికి పొట్లకాయ, సొరకాయ రెండు క్యాటిల్ ప్యానల్స్ పెట్టాను. దీనికి పొట్లకాయ, సొరకాయ పెట్టాను. ఈ కాకరకాయ వచ్చేటప్పటికి లాస్ట్లో చివరికి పెట్టాను, దానికి ఫెన్స్కి పాకిచ్చేస్తాను. ఇటు చివరి నుంచి ఇటుకి ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇదంతా ఫెన్స్కి పాకిచ్చేస్తాను. ఇదేమో సొరకాయ, సొరకాయలు కూడా రెండు వెరైటీలు, మూడు వెరైటీలు పెట్టాను. సో అవన్నీ కూడా మొత్తం ఈ ఫెన్స్కి పాకిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇవేమో పొట్ల, ఈ ఇక్కడ అదే చెప్పాను కదా రెండు ఫెన్స్లు, ఇంకొక ఫెన్స్కి ఇది పొట్ల. చాలా స్లోగా ఉన్నాయి బట్ వస్తాయి, నథింగ్ టు వరీ, చాలా వచ్చేస్తాయి. వచ్చినాయి అంటే ఇక ఫాస్ట్గా పెరిగిపోతూనే ఉంటాయి ఇంకా. సో చూసారు కదండి అది సంగతి, ఇంకొకేపు సొరకాయ పెట్టాను. సో ఇదండి సంగతి, మనం ఎన్ని పాకిచ్చుకోవాలి ఎలా చూసారో అన్నీ చూసేసారు కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్,